రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అభిమానులను ఎంతగానో అలరిస్తూనే ఉన్నాడు. మాస్ మూవీస్ నుంచి రీసెంట్ గా ట్రెండ్ ను మార్చిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విభిన్నమైన కాన్సెప్ట్లను ఎంచుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అది మాత్రమేనా, ప్రొడ్యూసర్ గా మారి ఏకంగా మెగాస్టార్ చిరుతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే, ఇప్పుడు తన తమ్ముడైన వరుణ్ తేజ్ కు కూడా మంచి సక్సెస్ అందించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ముకుంద, కంచె అంటూ తొలి రెండు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్. అయితే ఆ తర్వాత వచ్చిన లోఫర్, రీసెంట్ గా వచ్చిన మిస్టర్ చిత్రాలు కాస్త నిరుత్సాహపరిచాయనే చెప్పాలి. ముఖ్యంగా మిస్టర్ విషయంలో అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాడట ఈ మెగా హీరో. ఇక మూవీస్ ని సెలెక్ట్ చేసుకోవడంలో వరుణ్ తేజ్ పడుతున్న ఇబ్బందిని గమనించిన రామ్ చరణ్ తన తమ్ముడికి ఎలాగైనా సరే ఓ మంచి ప్రాజెక్ట్ సెట్ చేసి ఇస్తానంటూ తన బాబాయ్ నాగబాబుకి చెర్రీ మాట ఇవ్వడం జరిగిందట. అయితే వరుణ్ తేజ్ కోసం మంచి కథను సిద్ధం చేయాలని పలువురు స్టోరీ రైటర్స్ మరియు దర్శకులతో కూడా చెప్పాడట. ఇంకా అవసరమైతే తానే ఆ చిత్రాన్ని నిర్మిస్తానని కూడా చెప్పడంతో ఇప్పుడు చరణ్ ను మెప్పించే పనిలో పడ్డారు చాలా మంది. వీటితో పాటు ప్రస్తుతం తనతో పనిచేస్తున్న డైరెక్టర్లకు అసిస్టెంట్స్ గా ఉండేటటువంటి వారిపై కూడా ఓ కన్నేసి ఉంచాడట మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయినా తన తమ్ముడి కోసం ఈ మాత్రం చేయలేడా అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయడానికి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.